అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. అధిక వర్షాలకు ప్రతి వరి కంది పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పెరటి కోళ్ల పెంపకం చేపట్టే రైతులకు సూచనలు. కొబ్బరిలో గానోడెర్మా తెగులు సమగ్ర నివారణ. కోస్తా జిల్లాలోని ప్రతి లోగిలి కొబ్బరి చెట్టుతో స్వాగతమిస్తుంది. ఇంటికి పెద్ద కొడుకంతటి భరోసానిస్తూ నూరేళ్ల పాటు స్థిరమైన రాబడినివ్వాల్సిన ఈ కొబ్బరి చెట్లకు ఇటీవలి కాలంలో చీడపీడలు పెను సమస్యగా దాపురించాయి. కొబ్బరికి ప్రధాన నష్టం కలిగించే నల్లముట్టె పురుగు, ఆకుతేలు, కొమ్ము పురుగు, ఎర్రముక్కు పురుగు, ఇటీవలి కాలంలో వచ్చిన రుగోస్ తెల్లదోమకు తోడు కొబ్బరికి ఎప్పటినుంచో సమస్యగా ఉన్న మహామొండి తెగులు గానోడెర్మా. ఎర్రలక్క తెగులుగా పిలిచే ఈ గానోడెర్మా తెగులు ఒకసారి తోటలో కనిపించిందంటే ఒక పట్టణ వదలదు. సమగ్ర సస్యరక్షణ చర్యలతో మాత్రమే గానోడెర్మాను కట్టడి చేయగలం. గానోడెర్మా నివారణ గురించి ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యానవన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలత నుంచి తెలుసుకుందాం. కొబ్బరిలో దిగుబడులు తగ్గిపోవటానికి ఒక ప్రధాన కారణం కొబ్బరిని ఆశించే వివిధ రకాల తెగుళ్ళు. ఈ ఎర్రలక్క తెగులుని మనం వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటామండి. ఎర్రలక్క తెగులు లేదా గానోడెర్మా తెగులు లేదా బంకకారు తెగులు, ఇట్లా సిగ్గ తెగులు, ఇలా లక్షణాలను బట్టి మనం ఈ తెగుల్ని పిలుస్తూ ఉంటాము. ఈ తెగులు గానోడెర్మా అనే శిలీంద్రం వల్ల వస్తుంది. ఈ శిలీంద్రం ముఖ్యంగా నేలలో ఉండి కొబ్బరి చెట్ల వేళ్ళను ఆశించటం వల్ల ఈ తెగులు అనేది కొబ్బరి చెట్టుకి సోకుతుంది. అయితే ఈ తెగులు యొక్క ఉధృతి అనేది తేలిక నేలల్లో, అంటే ఇసుక నేలల్లో, తర్వాత తేలికపాటి నేల ఎర్ర నేలల్లో ఈ తెగులు యొక్క ఉధృతి, అదేవిధంగా వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ తెగులు ఆశించినప్పుడు ముందుగా ఈ గానోడెర్మా శిలీంద్రం కొబ్బరి చెట్ల వేళ్లను ఆశిస్తుంది. నెమ్మదిగా ఈ చెట్ల వేళ్ళన్నీ లోపలంతా కణజాలాలన్నీ తినివేస్తూ ఉంటుంది. ఈ తెగులు క్రమక్రమంగా వేళ్ల నుంచి చెట్టు మొదలులోకి వ్యాపించి మొదలు లోపల భాగాన్నంతా కూడా, అక్కడి కణజాలాలంతా కూడా తినివేయటం వలన నెమ్మదిగా పైకి పైకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కొబ్బరి చెట్ల మొదలు మీద ఉండే పగుళ్ళ ద్వారా ఎర్రని ద్రవం బంకలాగా కారుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అప్పటిదాకా మనకి కొబ్బరి చెట్టుకి తెగులు సోకిందనే విషయం గ్రహించడానికి కుదరదు. ఎందుకంటే ఈ తెగులు యొక్క కలుగ చేసే శిలీంద్రం లోపల వేళ్లలో, అదేవిధంగా మొక్క లోపల ఉండటం వల్ల మనకి తెలియదు. తెగులు ఇంకా పెరిగినప్పుడు ఈ మచ్చలు అనేవి పై వరకు వ్యాపించి క్రమంగా కింద వరుస ఆకులన్నీ పసుపు బారి ఏలాడిపోతూ ఉంటాయి. అంతేకాకుండా కొత్త ఆకులు అనేవి రావు. అదేవిధంగా గెలలు వేసినప్పటికీ దాంట్లో ఆడపుష్పాలు అనేవి తక్కువగా రావటం, అంతేకాకుండా పిందెలు నిలవకపోవటం, ఇలాంటి లక్షణాలన్నీ మనం ఈ తెగులులో గమనించుకోవచ్చు. ముఖ్యంగా చివరి దశలో కాండం మీద కానీ లేదు చనిపోయిన చెట్ల మీద కానీ పుట్టగొడుగులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే కనుక కొబ్బరి రైతులు అది గానోడెర్మా తెగులులాగా గమనించుకోవాలి. ఈ తెగులు ఆశించినప్పుడు ముఖ్యంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేది చేపట్టాలి.
కొత్తగా మనం ఎక్కడి నుంచి మొక్కలు తీసుకున్నా సరే అక్కడ తెగులు లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఆరోగ్యవంతమైన మొక్కల్ని మాత్రమే మనం తెచ్చుకోవాలి. తర్వాత ఒకవేళ మన నేలలో ఉన్నట్లయితే కనుక ఎక్కడైతే చెట్లు ఈ లక్షణాలను చూపిస్తున్నాయో ఆ ప్రాంతాన్ని వేరే ఆరోగ్యవంతమైన మొక్కల నుంచి కొంచెం వేరు చేసుకోవాలి. దీనికోసం 1 మీటర్ లోతు 1/2 మీటర్ వెడల్పుతో గొయ్యలాగా చేసుకుని ఇక్కడ నుంచి నీరు అటువైపు వెళ్లకుండా చూసుకోవాలి. దీని ద్వారా ఈ శిలీంధ్రం యొక్క వ్యాప్తిని మనం అడ్డుకున్నట్లు అవుతుంది. తేలికపాటి నేలల్లో ఈ తెగులు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నేలల్లో మనం జనుము జీలుగ వంటి పచ్చిరొట్ట ఎరువులను వేసుకుని నేలలో కలిగిదున్నటం వల్ల ఈ తెగులు యొక్క వ్యాప్తిని మనం అరికట్టవచ్చు. తోటలో కనుక మనం కొన్ని చెట్లలో ఈ లక్షణాలు గమనించుకున్నట్లయితే మిగతా అన్ని చెట్లకు కూడా ఈ ట్రైకోడర్మా విరిడి అనే జీవ శిలీంధ్ర నాశిని 50 గ్రాములు 1-5 కేజీల వేపపిండిలో కలిపి మొక్క మొదలులో వేసుకున్నట్లయితే కనుక ఈ జీవ శిలీంధ్ర నాశిని అనేది ఈ గానోడర్మ తెగుల్ని అరికడుతుంది. కాకపోతే ఈ జీవ శిలీంధ్ర నాశిని తప్పనిసరిగా 2 సార్లు వేసుకున్నట్లయితే మంచిదండి. ఇంటి అవసరాలకే పరిమితమైన పెరటి కోళ్ల పెంపకం ఇటీవల వాణిజ్య రూపును సంతరించుకుంది. నాటుకోడి మాంసానికి గ్రుడ్లకు పెరుగుతున్న డిమాండ్ వల్ల గృహిణులు మొదలు నిరుద్యోగ యువత వరకు కోళ్ల పెంపకాన్ని చేపడుతున్నారు. తక్కువ ఉత్పాదక శక్తి కలిగిన నాటుకోళ్ల నుంచి రైతులు ఆశించిన స్థాయిలో లాభాలను ఆర్జించలేకపోతున్నారు. సాధారణంగా పెరటి కోళ్లు బయట దొరికే పురుగు పుట్ర ఆకు అలమును ఏరుకొని తింటాయి. దీంతో పెంపకంలో లాభాల కన్నా నష్టాలే అధికంగా ఉంటున్నాయి. అందువల్ల పూర్తిగా షెడ్లో ఉంచి దాణాలను అందించడం కన్నా రేంజ్ పద్ధతిలో వీటిని పెంచడం లాభదాయకంగా ఉంటుందని రైతుల అనుభవాలు చెబుతున్నాయి. అంతేకాక మేతలపై పెట్టే ఖర్చులను తగ్గించుకోవడం కోసం తక్కువ ధరలో లభ్యమయ్యే గింజ ధాన్యాలను కోళ్లకు అందించాలి. రోగాల బారిన పడకుండా సమయానికి టీకాలను వేయించాలి. అలానే ఫారాల్లోనే గ్రుడ్లను పొదిగించుకుని పిల్లలను పెంచి అమ్ముకోవడం ద్వారా పెంపకాన్ని లాభసాటిగా మార్చుకునే అవకాశము ఉంటుంది. పెరటి కోళ్ల పెంపకం చేపట్టే రైతులకు సూచనలు అందిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ శిక్షణ కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు. ఈ మధ్యకాలంలో నాటుకోళ్ల పెంపకం పట్ల చాలా శ్రద్ధ కనబరచడమే కాకుండా ఎక్కువ మంది వీటి పెంపకాన్ని చేపడుతున్నారు. అయితే వీటి పెంపకం పట్ల సరైన అవగాహన లేకుండా సరైన జాగ్రత్తలు తీసుకోకుండా పెరటకోళ్ల పెంపకాన్ని చేపడడం వల్ల లాభాలు రావాల్సిన చోట కూడా నష్టాలు చవి చూస్తున్నారు. కారణం ఏంటంటే బ్రాయిలర్ కోళ్ళలో ఉన్న దాణా వినియోగ సామర్థ్యం అనేది నాటు కోళ్ళలో ఉండదు అనేది విషయాన్ని గమనించాలి. నాటు కోళ్ళకి ప్రత్యేకంగా బయట కొన్న దాణా ఇచ్చినట్లయితే కిట్టుబాటు కాదు. ఎందుకంటే ఇవి కనీసం 4 నుంచి 5 మాసాలు పెరిగితే తప్ప కేజీ నుంచి 1.5 కేజీ పెరగవు. కాబట్టి ఈ దాణా అనేది బయట అధిక ధరకు కొనుగోలు చేసి మేపకూడదు. వీటికి షెడ్లలో పెంచడం నుంచి 6 బయట తిరిగి గింజల్ని ఏరుకొని తినేలాగా చూడాలి. తక్కువ ఖరీదు దొరికే మొక్కజొన్న సజ్జలు వంటి ముడిసరుకుల్ని వాటికి అందివ్వాలి. గుడ్ల ఉత్పత్తి దగ్గరికి వచ్చేసరికి కూడా లేయర్ కోళ్ళు ఇచ్చేలాగా 300 పైబడి గుడ్లు ఇవ్వవు. ఇవి కేవలం 10 నుంచి 15 రోజుల వ్యవధిలో గుడ్లు పెట్టి మళ్ళీ 2 మాసాల తర్వాత మళ్ళీ మాత్రమే గుడ్లు పెడతాయని తెలుసుకోవాలి. ఇవి 50 నుంచి 60 గుడ్లు మాత్రమే పెడతాయి. కారణం ఏంటంటే సహజ సిద్ధంగా ఈ నాటు కోళ్ళలో పిల్లల్ని పొదిగే లక్షణం ఉంటుంది. 21 రోజు పిల్లల్ని పొదిగి మళ్ళీ 2 లేదా 3 వారాలు వాటిని పెంచిన తర్వాత మాత్రమే మళ్ళీ గుడ్లకు వస్తాయి. సాధారణంగా మనకి ఈ గుడ్లు పొదిగే యంత్రాలు కంట్రీ మేడ్ ఇంక్యుబేటర్స్ అనేవి దొరుకుతున్నాయి. ఈ మిషన్ల ద్వారా ఫార్మ్లో పెట్టిన గుడ్లని అన్ని జాగ్రత్తలు తీసుకుని పొదిగించుకున్నట్లయితే తక్కువ ఖరీదుతో పిల్లల్ని మనం ఉత్పత్తి చేసుకుని ఆ పిల్లల్నే పెంచి బజార్లో అమ్మడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా కోడి పిల్లలకి 7వ రోజు రానికే డిసీజ్ కుక్కెర్ తెగులు టీకాలని కంటిలో 1 చుక్క ముక్కులో 1 చుక్క తప్పకుండా వేయించాలి. తర్వాత 13 నుంచి 14 రోజుల వ్యవధిలో ఈ గొంబరో టీకాను కూడా ఇదే విధంగా
ఇవ్వాలి. తర్వాత 2 నెలల వయసులో మళ్ళీ ఆర్డీ కే టీకాని ఇప్పించి, ఆ తర్వాత అవసరాన్ని బట్టి కోళ్ళ మచూచి నివారణ టీకాలను కూడా 6 నుంచి 8 వారాల వయసులో ఇప్పించాలి. తర్వాత షెడ్లో అపరిశుభ్రమైన పరిస్థితుల వల్ల ఈ కోళ్ళై, కాక్సిడియోసిస్, సాల్మోనోసిస్ వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయి కాబట్టి వీటి పట్ల కూడా పెంపకందారులు శ్రద్ధ వహించాలి. ఈ యాంటీబయాటిక్ మందులు ఇచ్చేటప్పుడు కూడా సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఈ యాంటీబయాటిక్ మందులు అనేవి 3 నుంచి 5 రోజులు 1 లీటర్ నీటిలో 1 గ్రాము చొప్పున లేదా పశు వైద్యులు సూచించిన మేర ఖచ్చితంగా 8 సార్లు నీళ్ళు ఇస్తే అన్నిసార్లు కూడా ఈ యాంటీబయాటిక్ మందులు అనేవి అందులో ఆ నీటిలో ఉండేలాగా చూడాలి. ఈ నాటుకోళ్ళలో దానాలో సరైన మోతాదులో కాల్షియం ఉండేలాగా చూడాలి. దానా అనేది బయట కమర్షియల్గా కొనకుండా సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి. అజోలా కూడా కోళ్ళకు మంచి దానా. అయితే ఈ అజోలాని డైరెక్ట్గా మేపకుండా పేడ వాసన పోయేలాగా కడిగేసి నీడలో కాసేపు ఆరబెట్టి తర్వాత దానాలో కలిపించినట్లయితే ఈ అజోలాలో ఉన్న మాంసకృతులు కూడా కోళ్ళకు అందుబాటులోకి వచ్చి మంచి పెరుగుదలను కూడా తేవడానికి అవకాశం ఉంటుంది. పరిశుభ్రమైన నీటిని పరిశుభ్రమైన పాత్రలో ఎల్లవేళలా కోళ్ళకు అందుబాటులో ఉండేలా చూడాలి. కోళ్ళు పగలు బయటకు వచ్చిన తర్వాత ఈ షెడ్ని వీలైన తొందరగా క్లీన్ చేసి ఎటువంటి అమ్మోనియా వాసన లేకుండా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ నాటుకోళ్ళు పెంచే వాళ్ళు షెడ్ల సామర్థ్యాన్ని కూడా ముందుగా అంచనా వేసుకోవాలి. వీటికి కావలసినంత విశాలమైన ప్రదేశాన్ని ఇవ్వాలి. ఒక్క కోడికి కనీసం షెడ్ లోపల 2 చదరపు అడుగులు, షెడ్ బయట 2 ఇంతలు అంటే 4 నుంచి 5 చదరపు అడుగులు స్థలం బయట తిరగడానికి ఉండేలాగా ఏర్పాటు చేయాలి. తర్వాత ఈ మిశ్రమ వ్యవసాయ సాగులో అంటే ఈ డైరీ ఫార్మ్స్ నిర్వహించేవాళ్ళు పెద్ద మొత్తంలో ఈ నాటుకోళ్ళు పెంచలేకపోయినా 10 నుంచి 15 కోళ్ళు ఆ షెడ్ దగ్గర పెంచుకున్నట్లయితే ఈ పాడి పరిశ్రమలో ఉంచిన వ్యర్థ పదార్థాలే వాటికి మేతగా ఉపయోగపడి కొంతమేర అదనపు ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ నాటుకోళ్ళ పెంపకానికి చేపట్టాలనుకుంటున్నారో ముందుగా వీటి పెంపకం పైన సరైన అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే వీటి పెంపకాన్ని చేపడితే అధిక ఆదాయాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కనీవిని ఎరుగని వర్షాలు డింగీ నేల ఏకమైందా అనేలా ఎక్కడ చూసినా నీరు, పొంగుతున్న వాగులు వంకలు, కట్టలు తెంచుకుంటున్న చెరువులు, ఎటు చూసినా జలమయం. జల ప్రళయం వచ్చిందా అన్నంతగా ఉంది ఈ వారం పరిస్థితి. అసలే అంతంత మాత్రంగా ఉన్న వ్యవసాయ రంగంపై ముసురు వానలు కోలుకోలేని దెబ్బతీశాయి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది రైతుల పరిస్థితి. ముంచెత్తుతున్న వానల నుంచి పంటలను పలు కష్టనష్టాలకు ఓర్చి ఎప్పటికప్పుడు కాపాడుకుంటూనే ఉన్న వాయుగుండం ప్రభావంతో మరలా కురిసిన వానలు మరోసారి దెబ్బతీశాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోయిన పంటలు పోగా ఉన్న పంటలను రక్షించుకోవాలంటే కొన్ని చర్యలు చేపట్టడం తప్పనిసరి. ముఖ్యంగా ప్రత్తిలో ఈ అధిక వర్షాలకు గులాబీ రంగు పురుగు, వేరుకుళ్ళు, వడలు తెగుళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వరిలో కాండం తొలుచు పురుగు, గింజమచ్చ, అగ్గి తెగులు, మానుపండు తెగుళ్లు కనిపిస్తున్నాయి. అలానే పూత దశలో ఉన్న కందికి కూడా ఈ వర్షాలు మరింత నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పంటల్లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్తో మా ప్రతినిధి స్వామి కిరణ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి జిల్లాలో ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. ఈసారి చీడపీడల బిడద కూడా అధికంగా ఉంది. ముఖ్యంగా అధికంగా సాగనటువంటి పత్తిలో కూడా చీడపీడలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో పత్తికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి చీడపీడలు ఉన్నాయి, వాటిని నివారించడానికి ఏం చేయాలి? పత్తి పంట అనేది కాయ ఏర్పడే నుంచి మరియు పత్తి ఏర్పడే దశ లోపల ఉంది. చాలా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకు గులాబీ రంగు పురుగు అనేది ప్రధాన సమస్య. ఈ గులాబీ రంగు పురుగు అనేది మనకు కరెక్టు కాయ ఏర్పడుతున్న దశ లోపల మన పురుగు రెక్కల పురుగు వచ్చేసి మనకు లేత పూ మొగ్గలు
మరియు కాయల మీద గుడ్డను పెడుతుంది. ఆ గుడ్డ నుంచి పురిగినటువంటి పురుగు ఏం చేస్తుందంటే కాయ లోపలికి చొచ్చుకొని పోయి అక్కడ కాయ లోపల లేతగా ఏర్పడుతున్నటువంటి గింజలను తినడం ద్వారా మనకు గింజలు అనేది సరిగ్గా ఏర్పడకపోవడం అనేది ప్రధాన సమస్య. అంతేకాకుండా దాన్ని రైతులు కూడా బయట నుంచి గమనించడానికి వీలుండదు, ఎందుకంటే ఆ యొక్క పురుగు లోపల ఉండే దూదిని మరియు గింజలను తినడం ద్వారా మనకు పత్తి యొక్క ఉత్పత్తి నాణ్యత, దూది యొక్క క్వాలిటీ అనేది దెబ్బతినడానికే ఆస్కారం ఉంది. అయితే ఈ గులాబీ రంగు పురుగు రాకుండా మన రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే ముందుగానే ఏం చేయాలంటే కరెక్ట్ కాయ ఆరు పూత ఏర్పడే దశ లోపల రైతులు ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. ఈ లింగాకర్షక బుట్టలు అమర్చుకోవడం వలన ఆ బుట్ట లోపల ఉండేటటువంటి లూరుకు మనకు మొగరెక్క పురుగులు ఆకర్షితమై ఆ బుట్టలో పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకు ఒక రోజుల మనకు 8 నుంచి 9 పురుగులు పడినట్లయితే పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్టు గమనించి అప్పుడు వేప నూనె 1500 పీపీఎం 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి ఇంకా మరీ సివియర్గా ఉంటే మాత్రం మనకు థయోడికార్బ్ అనే మందు దొరుకుతుంది, దాన్ని 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ గులాబీ రంగు పురుగును అదుపు చేసుకొని అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు చాలా ప్రాంతాల లోపల ఏమవుతుందంటే మనకు వేరుకులు అనేది ప్రధాన సమస్య. ఈ వేరుకులు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు మన ప్రాంతం లోపల ఈసారి సాధారణం కంటే చాలా ఎక్కువగా వర్షపాతం నమోదు కావడం వలన పత్తి పంట లోపల చాలా వరకు నీళ్లు ఆగి ఉండడం వలన మొక్క అనేది భూమి నుంచి పోషకాలను తీసుకుంటలేదు. పోషకాలను తీసుకోకపోవడం ద్వారా వేరులు అన్నీ కుళ్ళిపోయి మనకు పంట యొక్క ఎదుగుదల అనేది లోపించడం వలన కాయలు కూడా తక్కువగా ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దీని నివారణకు మన రైతులు చేయాల్సినది ఏంటంటే ముందుగా మన పంట లోపల నిలిచినటువంటి నీటిని బయటికి ప్రాలదోలి ఒక్కసారి వీలైతే మల్టీకి 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత కాపరాక్సి క్లోరైడ్ అనే మందు 3 గ్రాములు ప్లస్ ప్లాంటామైసిన్ 0.1 గ్రామ్ లీటర్ నీటికి కలిపి మొక్క వేర్లు తరిచే విధంగా 15 రోజుల లోపల 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ వేరుకులను కూడా అదుపు చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీలైతే రైతు సోదరులు అదే నెలలో పత్తి కాకుండా 1-2 సంవత్సరాలకు ఒకసారి పంటను మార్చడం వలన కూడా మనం ఈ యొక్క వేరుకులు రాకుండా కూడా అదుపు చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఫ్యూజోరియం ఎండు తెగులు అనేది కూడా వస్తుంది అని పత్తిలో అంటున్నారు, సో దానికి సంబంధించిన పరిస్థితి. ఇప్పుడు ఈ ఫిజేరియం ఎండు తెగులు అనేది చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఇది పంట వేసుకున్న అన్ని దశ లోపల మనకు ఆశించే ఆస్కారం ఉంటుంది. ఈ ఫిజేరియం ఎండు తెగులు వచ్చినప్పుడు మనకు ఆకులంతా వడిలిపోతాయి, అంటే ముందుగా ఆకుల యొక్క ఈ నెల నుంచి మరియు మొత్తంగా మనకు పసుపు రంగులోకి మారిపోయి ఆకులంతా కిందికి ముడుచుకొని పోయి వడిలిపోయినట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఫిజేరియం వడలి తెగులు వచ్చినటువంటి మొక్క యొక్క కాండాన్ని మనం పీకి దాన్ని విప్పి చూస్తే మనకు దాని లోపల ఏంటంటే గోధుమ వర్ణపు మచ్చలు అనేది కనిపించినట్లయితే కంపల్సరీగా అది మనకు ఫిజేరియం వడల తెగులుగా గుర్తించవచ్చు. అయితే ఈ వడల తెగులు రాకుండా ఏం చేసుకోవాలి అంటే కాపరాక్సి క్లోరైడే 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క యొక్క మొదలు తరిచే విధంగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనం ఈ ఫిజేరియం వడల తెగులు కూడా అదుపు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఈసారి వరి సాగైంది, అయితే ఈ అధిక వర్షాల వల్ల చీడపీడలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు, ముఖ్యంగా ఈ కాండం తొలిచే పురుగు ఇలాంటి వాటి ఉధృతి మన ప్రాంతంలో ఎట్లా ఉంది? ఇప్పుడు వరి పంటను చూసుకున్నట్లయితే వరి పంట చిరుపొట్ట నుంచి కంకులు ఏర్పడే దశ లోపల ఉంది. ఈ కంకులు ఏర్పడే దశ లోపల మనకు మీరు అన్నట్టు కన్నందొలుచు పురుగు అనేది ఆశిస్తుంది. ఈ కన్నందొలుచు పురుగు కొంచెం సన్నగింజ రకాలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యొక్క రెక్కల పురుగు ముందుగా మనకు ఆకుల యొక్క కొన భాగాల మీద గుడ్లు పెట్టడం వలన వాటి నుంచి బయటకు వచ్చినటువంటి పిల్ల పురుగు ప్రధాన కాండంలోకి చొచ్చుకొని పోయి అక్కడ ఉండేటటువంటి పత్రహారితాన్ని తినడం ద్వారా మనకు కరెక్టు కంకులు ఏర్పడే దశ లోపల ఆ కంకులంతా తాళ్ళుపోవడం, వాటినే తెల్ల కంకులు అని కూడా అంటారు. ఈ తాళ్ళు పోవడం వల్ల ఏమవుతుందంటే రైతుకు గింజలు ఏర్పడవు కాబట్టి దిగుబడి అనేది తగ్గిపోనికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కానదొలుచు పురుగు రాకుండా మనం రైతు సోదరులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే చిరుపొట్ట దశకు రాకముందే రైతులు ఒక్కసారి కాటా హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు కొంచెం ఈ కానదొలుచు పురుగు రాకుండా అదుపు చేసుకోనికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఎక్కడైతే పురుగు ఉధృతి మనం ఒక్క మడి లోపల మనకు తెల్ల కంకులు 10 నుంచి 15 కనిపించినాయంటే ఉధృతి అనేది అధికంగా ఉన్నట్టు గుర్తించి అప్పుడు ఒకసారి క్లోరాన్థ్రానోలిపోల్ అనే మందు 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నా కూడా మనం ఈ కన్నందొలుచు పురుగును అదుపు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలా చోట్ల ఈ గింజమచ్చ తెగులు కూడా ఉంది అని అంటున్నారు, అది దాని పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది, దాని నివారణకు ఏం చేయొచ్చు? ఈ గింజమచ్చ తెగులు మనకు 2 విధాలుగా ఉంటుంది. ఒకటేమో మనకు కంకి నల్లి. ఈ కంకి నల్లి అనేది ఏంటంటే మనకు కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉండి ఈ నల్లి మనకు కరెక్టు గింజలు పాలు పోసుకునే దశ లోపల మన వరి పంట నాశించి ఆ కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉండి అక్కడలో పాలు కంకి లోపల పోసుకునేటటువంటి పాలను తాగడం వలన మనకు కంకుల మీద నలుపు మచ్చలు కానీ లేకపోతే మనకు గోధుమ వర్ణ మచ్చలు కానీ ఏర్పడడం అనేది గమనించవచ్చు. ఇది రాకుండా ఏం చేసుకోవాలి అంటే మనం ఒకసారి డైకోఫాల్ అనే మందు 5 ml
ప్లస్ ప్రాపికోనజోల్ అనే మందు 1 ml లేదా స్పైరోమెసిఫెన్ 1 ml లేదా ప్రాపికోనజోల్ 1 ml వీటన్నిటికీ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ కంకినల్లి రాకుండా చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ కంకినల్లితో పాటు చాలా ఏరియాలో కంపునల్లి కూడా వస్తుంది. ఈ కంపునల్లి కూడా మన కరెక్ట్ పాలు పోసుకునే దశ లోపల ఆశించి ఇది ఏంటంటే ఈ కంపునల్లి అనేది ఒక రకమైన పురుగు. ఈ పురుగు ఏంటంటే మనకు పాలు పోసుకునే దశ లోపల దాని యొక్క ముఖ భాగాలు అంటే దాని యొక్క నీడిల్ లాంటి పదార్థాలతోటి అది పాలు పోసుకునేటటువంటి గింజ లోపల ఉన్నటువంటి పాలను తాగడం ద్వారా అది ఎక్కడైతే దాని యొక్క మన గింజను పొడుస్తుందో ఆ ప్రాంతం మాత్రం గింజ మీద నలుపు రంగు మచ్చలు అనేది గమనించడం జరుగుతుంది. అయితే ఈ దాని నివారణకు రైతు సోదరులు సాయంత్రం వేల లోపల ఈ కంపునల్లి నివారణకు క్లోరోఫైరిఫాస్ 2.5 ml లీటర్ నీటికి కలిపి మనం ముందు అంచు భాగాల నుంచి మధ్య భాగానికి వచ్చేటట్టు అంటే చివరి మల్ల నుంచి లోపలికి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ కంపునల్లిని సమర్థవంతంగా అదుపు చేసుకోవచ్చు. అగ్గి తెగులు ఎక్కడైనా ఆశించిందా? ప్రస్తుతం దాని నివారణకి ఏం చేయొచ్చు? అగ్గి తెగులు రానికి ముఖ్య కారణాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు మన వాతావరణం కొంచెం మేఘామృతం అయి ఉండడం, చిరుజల్లులతో కూడిన వర్షం పడడం, అంతేకాకుండా గత నెల మనకు సెప్టెంబర్ మాసంలో అత్యధిక వర్షం పడడం వలన మనకు అగ్గి తెగులు రానికి ఆస్కారం ఉంది. ఈ అగ్గి తెగులు అనేది మనకు ఒకవేళ పిలకల దశ లోపల ఆశించినట్లయితే మనకేమో ఆకుల మీద నూలు కండే ఆకారపు మచ్చలు ఏర్పడి అవే మచ్చలు మనకు ఆకంతా వ్యాప్తింపజెంది పంట కిరణజన్య సమయక్రియ అనేది తక్కువ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అదే అగ్గి తెగులు మనకు ఒకవేళ కంకి ఏర్పడే దశ లోపల మెడ మీద ఆశించినట్లయితే దాన్ని మెడవీర్పు తెగులు అంటారు. ఈ దశ లోపల ఆశిస్తే మనకు గింజలు అనేది సరిగ్గా ఏర్పడకపోవడం మరియు తాళిగింజలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అగ్గి తెగులు రాకుండా మనం తొలి దశ లోపల అయితేనేమో ట్రైసైక్లోజోల్ 0.6 ml, ఒకవేళ ఉధృతి అధికంగా ఉంటే మాత్రం మ్యాంకోజెబ్ ప్లస్ ట్రైసైక్లోజోల్ అనే మందు 2.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మన ప్రాంతంలో ఆశించేటటువంటి అగ్గి తెగులను సమర్థవంతంగా అదుపు చేసుకోవచ్చు. అట్లాగే చాలా చోట్ల మానిపండు తెగులు మాట కూడా వినిపిస్తుంది, అసలు ఎందుకు వస్తుంది, దాన్ని ఎట్లా నివారించవచ్చు? ఇప్పుడు ఈ మానిపండు తెగులు అనేది చూసుకున్నట్లయితే కరెక్ట్ మనకు కాయ అంటే మనకు కరెక్ట్ గింజలు గట్టిపడే దశ లోపల ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మానిపండు తెగులు అనేది మనకు ఒక శిలీంధ్రం ద్వారా వ్యాప్తింపజెందుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఈ వర్షాల వల్లనే మనకి మానిపండు తెగులు అనేది గమనించడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే మనకు కంకిలు ఉన్నవో ఆ కంకుల మీద శిలీంధ్ర బీజాలు ఉండడం వలన మనకు అది ఒక పసుపు రంగులో ఉండేటటువంటి బీజాలు ఉండడం అనేది గమనించినట్లయితే దాన్ని మానిపండు తెగులుగా గుర్తించాలి. ఈ మానిపండు తెగులు నివారణకు ఒక్కసారి ప్రాపికోనజోల్ అనే మందు 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనం ఈ మానిపండు తెగులను అదుపు చేసుకోవచ్చు. అలాగే కందిపంట పరిస్థితి ప్రస్తుతం ఏ దశలో ఉంది? ఇక్కడ ఏమైనా చీడపీడలు ఆశిస్తున్నాయా? నివారణకి ఏం చేయొచ్చు? చూసుకున్నట్లయితే కంది పంటను చూసుకున్నట్లయితే మన ఉమ్మడి మామనార్ జిల్లాలో సాగు చేస్తున్న పంటల్లో అంతవర కొద్దిగా ఆశాజనకంగా ఉన్న పంట అయితే కంది పంటని. ఈ కంది పంట అనేది మనకు పూత దశ లోపల ఉంది కాబట్టి ఈ పూత దశ లోపల ఏమవుతుందంటే మనకు కొద్ది వరకు బిట్ట పరిస్థితిలో గురైనా అధిక వర్షపాతం గురైనా కూడా పూత రాలిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పూత దశ లోపల అధికంగా పూత రావడానికి మల్టీకే అనే మందును 10 ml లీటర్ నీటికి అంటే 2 kg 1 ఎకరానికి పిచికారి చేసుకున్నట్లయితే మనకు పూత రావడానికి అధిక ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల లోపల రైతులను చూసుకున్నట్లయితే పూత రాలిపోవడం అనేది ప్రధాన సమస్య. ఈ పూత రాలిపోవడాన్ని నివారించుకోవడానికి ఒక్కసారి ప్లానో ఫిక్స్ అనే మందు 0.2 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనం ఈ పూత రాలటను కూడా అదుపు చేసుకోవచ్చు. ఇంకా మీరు అన్నట్టు చీడల గురించి చూసుకున్నట్లయితే మనకు పూత ఏర్పడే దశ లోపల మారకో మచ్చల పురుగు అనేది ప్రధాన సమస్య. ఈ మారకో మచ్చల పురుగు అనేది కరెక్ట్ మనకు పూత ఏర్పడే దశ లోపల కంది పంటను ఆశిస్తుంది. అంతేకాకుండా ఆ యొక్క రెక్కల పురుగు పూత మరియు లేత ఆకుల మీద గుడ్లను పెట్టి వాటి నుంచి పొదిగినటువంటి లార్వా ఆకులను మరియు పూతను దగ్గరికి గూడులాగా చేర్చి అందులో ఉండి అక్కడ ఉండేటటువంటి పుప్పొడిని మరియు ఆ యొక్క పత్రహారితాన్ని తినడం ద్వారా మనకు కాయలు అనేది ఏర్పడవు. దానివలన రైతులకు దిగుబడి అనేది నష్టపోనికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మొక్కలు కూడా గిరిసబారి పడినట్టు కనిపిస్తాయి. వీటి నివారణకు మనం ఏం చేయాలంటే క్లోరోఫైరిఫాస్ 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ మారక మచ్చల పురుగును కూడా సమర్థవంతంగా అదుపు చేసుకుని ఆస్కారం ఉంటుంది. ఇది కీటక శాస్త్రవేత్త రాజశేఖర్ చెప్తున్నటువంటి వివరాలు. పత్తి, వరి, కంది ఈ ప్రధానమైనటువంటి ఈ పంటల్లో ప్రస్తుతం ఉన్నటువంటి తెగుళ్ల నివారణకు ఏం చేయాలో ఆయన వివరించారు. కెమెరామెన్ శ్రీనివాస్తో, స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్. చిరుచీకట్లను చీల్చే కాంతి పుంజంలా ఉదయాన్నే మీ ముందుంటుంది మీ అన్నదాత. అంతవరకు సెలవు, నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. అన్నదాత కార్యక్రమాలను యూట్యూబ్లో www.youtube.com/annadataetv లింక్ ద్వారా వీక్షించండి.